हाय फ्रेंड्स, मन सॉफ्टवेयर जॉब कावाले अन्नप्पुडु फर्स्ट इंटरव्यू के वेल्लाले। सो ई इंटरव्यू लो मनं कोन्नि अबद्धालु चेप्पाली। मनं चेप्पेदि अबद्धमनि इंटरव्यू चेसि अतनिकि तेलुसु, चेप्पे अतनिकि तेलुसु, कानी अदे अबद्धं चेप्पाली। प्लस आ अबद्धं कूडा पॉजिटिव गा उंडाले। एंटि अंटे कंपनी चेंज అయ్యేటప్పుడు ఎవరైనా సరే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేంజ్ అవడానికి ఫస్ట్ రీజన్ సాలరీ ఇంక్రిమెంట్ కోసం. ఓకే, సో ఇంటర్వ్యూ చేసి అతను మన కంపెనీ షిఫ్ట్ అవుతున్నప్పుడు కంపెనీ ఎందుకు చేంజ్ అవుతున్నారు అని అంటే సాలరీ ఇంక్రీస్ అవడం కోసం చేంజ్ అవుతున్నానని చెప్పకూడదు. ఓకే, అలా చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు నీ ప్యాకేజ్ ఒక 4 లక్షస్ 5 లక్షస్ ఉంటే నేను 6 లక్షస్ ఇస్తాను, ఇంకొక అతను 8 లక్షస్ ఇస్తానంటే అతనికి అతని దగ్గరికి వెళ్ళిపోతావు. ఓకే, సో ఎవరు మనీ ఎక్కువ ఇస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, అందుకని నేను నీకు జాబ్ ఇవ్వను అని అంటాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం కంపెనీ ఎందుకు చేంజ్ అవుతున్నానంటే శాలరీ కోసం చెప్పకూడదు, బట్ మనం చేంజ్ అయ్యేది శాలరీ కోసం. అది ఇంటర్వ్యూ చేసి అతనికి తెలుసు, ఇంటర్వ్యూ అటెండ్ అయిన అతనికి తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే కెరియర్ గ్రోత్ అని చెప్పాలి. సో కెరియర్ గ్రోత్ అంటే ఏ విధంగా అంటే ఒకటే కంపెనీలో ఉంటే టెక్నాలజీస్ అప్డేట్ అవ్వం కాబట్టి, సో కొత్త టెక్నాలజీస్తో వర్క్ చేసి కెరియర్ గ్రోత్ అవ్వడం కోసం కంపెనీ చేంజ్ అవుతున్నా అని చెప్పాలి. సో ఇది అబద్ధం అనే విషయం ఇంటర్వ్యూ చేసి అతనికి తెలుసు, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అతనికి తెలుసు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంటే ఒక 2-3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అంటే, సో ఇదే కంపెనీలో అంటే నేను సెలెక్ట్ అయితే మన కంపెనీలోనే డిపెండ్స్ ఆన్ నా ఎక్స్పీరియన్స్తో హయ్యర్ పొజిషన్కి నా డెసిగ్నేషన్ చేంజ్ అవ్వాలా చూసుకుంటాను, ప్లస్ మార్కెట్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీస్గా అప్డేట్ అవుతానని చెప్పాలి. అలా కాకుండా కమింగ్ 5 ఇయర్స్లో నేను మంచిగా టెక్నాలజీస్ నేర్చుకొని వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతాను, అక్కడ ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పకూడదు. సో ఇవేంటంటే ఇలాంటి అబద్ధాలు అనకూడదు, ఇదే వాస్తవం. బట్ బిహైండ్ ద సీన్ మాత్రం శాలరీ ఇంక్రిమెంట్ కోసమే మనం ఇవన్నీ చేసేది. నెక్స్ట్, అసలు ఈ జాబ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నావు? ఓకే, సో సాఫ్ట్వేర్ జాబే ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ శాలరీ వస్తుందని. సో ఈ పాయింట్ డైరెక్ట్గా చెప్పకూడదు, ఎందుకంటే నీకు డబ్బులు ఫస్టే చెప్పాను, ఎవరైనా మనీ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు కదా అని అంటారనమాట. అలా చెప్పకుండా ఏం చెప్పాలి అంటే ఐ లవ్ దిస్ ప్రొఫెషన్, ఐ ఇంట్రెస్టెడ్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఆర్ ఐ లవ్ ద కోడింగ్, సో ఐ లవ్ ద డెవలప్మెంట్, ఐ లవ్ ద డిజైనింగ్. అంటే ఎంతప్పటికి మనం ఏంటంటే అది పాజిటివ్గా ఉండాలి, సో ఈ ప్రొఫెషన్ నేను ఇష్టపడతానని చెప్పాలి. అంతేకాని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నా అని చెప్పకూడదు, ఇదే వాస్తవం. వాస్తవం ఏంటి, ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్లో ఉంటున్నాం, దీనికంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చే ఏదైనా ఫీల్డ్ ఉంటే దానికి వెళ్ళిపోతాం, అదే కదా వాస్తవం. బట్ అట్లా చెప్పకూడదు. సో ఈ ఫీల్డ్ నాకు కోడింగ్ అంటే ఇష్టము, లేకపోతే డిజైనింగ్ అంటే ఇష్టము, ఓకే ప్రొఫెషనల్గా ఉండటం అంటే ఇష్టము అని పాజిటివ్గా చెప్పాలి. సో ఇది కూడా తనకు తెలుసు అబద్ధమే అని. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఏంటంటే చేసే అతను కూడా ఆ కంపెనీలో 1-2 ఇయర్స్ ఉంటాడు, నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ ఉంటే అతను కూడా వెళ్ళిపోతాడు. సో ఇది లైఫ్ సైకిల్. ఎవరైనా సరే ఏ కంపెనీలో ఫిక్స్డ్గా శాశ్వతంగా ఎవ్వరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటే కంపెనీలో ఉండరు. ఓకే, సో ఎవరు ఉంటారంటే ఎక్కువ ఒక 10-15 ఇయర్స్ ఒకటే కంపెనీలో వాళ్ళకి నిజంగా మనీ అవసరం ఉండదు అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనీ పరంగా మంచిగా ఉన్నవాళ్ళు, జస్ట్ ఈ జాబ్ ఏంటంటే ఫార్మాలిటీగా ఖాళీగా లేకుండా కొంచెం ప్రొఫెషనల్గా జాబ్ చేస్తారనమాట. వాళ్ళు మాత్రమే ఒకటే కంపెనీలో 10 ఇయర్స్ మోర్ దాన్ 10 ఇయర్స్ చాలామంది ఉంటారు ఎంప్లాయీస్. ఓకే, వాళ్ళందరూ ఏంటంటే మనీ పరంగా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నవాళ్ళు. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కంపెనీస్ ఒక 3-4 ఇయర్స్కు చేంజ్ అవుతూనే ఉంటారనమాట. సో ఇలా ఇంటర్వ్యూలో ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు, అబద్ధమే చెప్పాలి. ఈ అబద్ధం చెప్పినా కూడా ప్రొఫెషనల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అలా చెప్తేనే మనం ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతాం.
అంతేగాని ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే మనం సెలెక్ట్ అవ్వం. కొన్ని ప్లేసెస్లో అబద్ధాలు చెప్పాలి అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.